స్తుతి స్తోత్రం పరిశుద్ధుడ పరలోకపు మా తండ్రి నాయన, ఈ మధ్యాహ్న కాల సమయం నీ ప్రాంతంలో బిడ్డలైతే ఏకపరుస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డల చుట్టూని సన్నిధి కాంతి ప్రకాశించండి. ప్రతి బిడ్డలకు నవసతులు నచ్చడని సునమని తీర్చండి తండ్రి. రాకపోకల చుట్టూని కంచివెండి ఆర్థిక సమస్యలతో ఈ బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఆర్థికపరమైన ప్రతి సమస్యలకు విడుదల తండ్రి. కుటుంబంలో సమాధానం ఇతను రక్షణ బిడ్డలు రక్షణ దయచేతని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏ సినిమాను ఉద్యోగం దొరకడానికి సహాయం దయచేతని, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు బహుమతనంగా జరిగించండి. గర్భం లేని బిడ్డలు గర్భం దయచేతండి. గర్భిణీ స్త్రీలు దీవించండి, ఆశ్రవదించండి. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. ప్రతి బిడ్డలు దీవించి ఆశ్రవదించి బలపరిచి అభిషేకించుకో. కుటుంబంలో శాంతి సమాధానం లేని బిడ్డల్ని అయినా జ్ఞాపకం చేసుకోతండి. కుటుంబంలో ఐక్యత ఇవ్వండి, సమాధానం దయచేయండి. అయినా ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను ఇవ్వండి. కుటుంబంలో రక్షణ లేని బిడ్డకు రక్షణ సిద్ధపాటు దయచేతండి. నాయన ఏ కుటుంబంలో అయితే నేను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి, నేను అనారోగ్యం అనే బలహీనతతో బాధపడుతున్నారో తండ్రి, నేను ఆ కుటుంబాలని దర్శించండి. వాళ్ళకున్న ప్రతి సమస్యలకు విడుదల ఇవ్వండి. అనారోగ్యం అనే బలహీనత, ఆర్థిక సమస్యలనే బలహీనత నుంచి విడుదల ఇవ్వండి. నేను దైవ సేవకులు కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులు మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచండి. ప్రతి బిడల చుట్టూని సన్నిధి కాంతి ప్రకాశించండి. ప్రతి ఒక్కరిని నువ్వు రక్షించుకో తండ్రి నాయనా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కృప కుమ్మరించండి తండ్రి నాయనా. ప్రతి కుటుంబంలో నీ ఐక్యత తండ్రి నాయనా. నేను ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలకి నాయన నీ కార్యాలు జరిగించండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకి వేసినామన్న గృహం సంపూర్ణంగా నేను కట్టుకోవడానికి నీ మార్గాలు తెరవండి తండ్రి. లోన్ విషయంలో నీ కార్యం జరిగించదండి. ఏ సమస్యలతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని, ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి అభిషేకించుకోమని, స్కూల్కి కాలేజీలకి వెళ్తున్న ప్రతి బిడ్డల చుట్టూ రాకపోకల చుట్టూ నీ కంచి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేసిన దయచమని, ప్రతి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచమని, బిడ్డల చుట్టూ నీ రక్తపు ముద్ర పెట్టమని, ఆయన చంటి బిడ్డలకు కావలసిన శక్తిని బలముని ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి అభిషేకించమని, ఆయన ప్రతి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించమని, ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ కార్యం జరిగించి మహిమకరంగా నిలబెట్టుకుని, కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధి తీర్చుకుని తల్లపతి మంది చిన్న చూడండి. క్రీస్తు పిలుపునాం.